హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. హెల్తీగా మంచి టేస్ట్తో పెప్పర్తో కాలీఫ్లవర్ ఫ్రై తయారు చేయడం చూద్దాం. కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్, ఉల్లిపాయలు 1/2 కప్, పచ్చిమిర్చి 2, ఇది ఆప్షనల్, మనం ఇష్టముంటే వేసుకోవచ్చు, మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు 6, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉండనివ్వాలి, అంటే కాలీఫ్లవర్లో ఏదైనా పురుగు లాంటివి ఉన్నా పైకి వచ్చేస్తాయి. తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ని మామూలు బౌల్లో వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇంకా హెల్తీగా న్యూట్రియంట్స్ ఏమీ మిస్ అవ్వద్దు అనుకుంటే ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి. అంటే ఈ కుక్కర్లో వాటర్ పోసుకుని దాని మీద ఇలాంటి చిల్లుల గిన్నె పెట్టుకోవాలి. అంటే కింద వాటర్ మరుగుతుంటే ఆ ఆవిరితో పైన ఉడుకుతాయి. ఇప్పుడు ఈ గిన్నెలో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టుకుని వీటిని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఆయిల్లో 1 నిమిషం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలి, కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని, వాటిని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని 1 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లో 4 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చూసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.